फ्रेंड्स एला बहुत कदा सर अच्छे नैन अद्भुतम टीएलएम प्रजेंट चयबोना एंटीवरा मन को स्टांप्स तेलस कदा इवी अलागे अन्ट अक्षर संबंधी स्टांप्स अन्ट चूँ बहुत कदा अर्थम कदा इदेटो ये अक्षरा संबंधी स्टांप अनेक अर्थम कदा यस्क संबंधी ओके अच्छे अच्छे मन को प्राइमरी स्टेज मुख्य रे मूड तरगत मन बोध क्रम कृत्याधार बोधन तो मन चप्पा उ अलाते वाल चारी मेदू को शारप वाल अर्धम चुस्कनी एक्वकाल अवकाश उन्मा आ क्रम भाग में नीएलएम सेकन चला बहुत कदा नीन दी एला उपयोगा इला उपयोगस्ते पिलू वाट मर्चिपक गुर्तने विवर चपाल फ्रेंड्स नैन इवी अर्धम नीचे चूपस्ना एंकंटे मन को खचिता संसिद्धता कार्यक्रम मन इंप्लीमेंट मन संसिद्धता कार्यक्रम अमल मुख्य डी ग्रेड पिलू सी ग्रेड पिलू अट्ला उ वाली मन एक् ए प्लस का कष्ट ना अवसर लेबी मन इलांट चला इवी पे कास्टे उ मन तैयार वीट गुरी विवरीस्ता इलांट मन का अट्राक्टिव उन्नवाट मन कपयोगते वाल मैं अला नाटकबोली एंकूंटे ना उद्देश्य प्रकार मंच सक्रमुकते मिगता सबजक्ट वाल प्रावीण्यता चूपार अभिप्रय अंदकनी मन मुझे मतृभाषन नेते चक्कर मिगता सबजेक्ट चला बागा नेर्चुकोवडा अवकाश उन्मा ओके अच्छे वीटो मन एम चेयली अंटे फ्रेंड्स कोई कार्ड्स सेकरिंचुकोंडी अभी वेडिंग कार्ड्स कावच्छु लेदा सारीस की गानी शर्ट्स कोन्नप्पुडु गानी एवैना अट्टपेट्टलु वस्ता उंटे वाटिनि पारेयकुंडा इला कार्ड्स लागा कट चेसुकोंडी फस्ट वीटिकी मनं अनवसरंगा खर्चु पेट्टाल्सिनंत अवसरं लेदु इवि लो कास्ट नो कास्ट लागाने मनं मेटीरियल चेसुकुंटेने बागुंटुंदन्नमाट नेनु एक्कुव शातं वेडिंग कार्ड्स नि उपयोगिस्ता उंटानु కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి అలా సేకరించుకోండి ఇలా కార్డ్స్ గా చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఎలా ఉపయోగించాలో నేను చూపిస్తున్నాను ఇలా ఒక అక్షరం తీసుకోండి తర్వాత మనం స్టాంప్ ప్యాడ్ గట్టిగా ఆర్తేసి మనం ఇక్కడ ఒక అక్షరాన్ని yes చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా నెక్స్ట్ నేను మీకు మరో అక్షరం చూపిస్తాను అలాగే ఇంగ్ మళ్ళీ మధ్యద్దాం వావ్ మరో అక్షరాన్ని చూపిస్తున్నాను yes సూపర్ గా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో వాళ్ళకు వచ్చిన క్రమంలో అక్షరాలను నేర్పించే క్రమంలో కావచ్చు లేదా వాళ్ళకి వచ్చిన అక్షరాలను మనం గుర్తించే క్రమంలో కావచ్చు ఈ పద్ధతిని గనుక మనం ఉపయోగించినట్లయితే వీటిని ఉపయోగించినట్లయితే వాళ్ళు చాలా గమ్మత్తుగా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా నేర్చుకుంటారు వాళ్ళు ఇలా ముద్ర వేసిన అక్షరాన్ని తొందరగా మర్చిపోరు కూడా దీనివల్ల ఏమవుతదంటే వాళ్ళకి అలా గుర్తుండిపోతదన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫ్రెండ్స్ నేను మీకు మరికొన్ని అక్షరాలను వేసి చూపిస్తాను వావ్ మనం ఈ అక్షరాలను అద్దేటప్పుడు కంప్లీట్ గా అద్దాలన్నమాట తర్వాత ఫ్రెండ్స్ ఇవి నేను ఎక్కడ తెచ్చానంటే ఒక ఎడ్యుకేషన్
ఎగ్జిబిషన్ కి వెళ్ళాను అక్కడ నాకు చాలా గమ్మత్తుగా అనిపిచి బాగున్నాయని తీసుకొచ్చాను మనము ఇవి వేసే క్రమంలో స్టాంప్ ని కరెక్ట్ గా అద్దాలన్నమాట అది ఒక్కటే ఇక్కడ మనం చేయాల్సింది పిల్లలకి నాకు తెలిసి ఇది చాలా అట్రాక్టివ్ గా మంచి రిజల్ట్ ని పొందాను ఫ్రెండ్స్ నేను మీకు మరికొన్ని అక్షరాలను వేసి చూపిస్తాను ఆ ఐ వా జ ట స ఫ్రెండ్స్ నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో అక్షరాలు స్టాంప్స్ వేస్తున్నాను కాబట్టి కరెక్ట్ గా రాలేదు నేను స్టాంప్ పడ్ ప్రాబ్లం అనుకున్నాను కానీ ఇలా వేసినప్పుడు మంచిగా వస్తున్నాయి నేను ఒక చేత్తో బ్యాలెన్స్ చేసుకుంటూ వేస్తున్నాను కాబట్టి క్లారిటీగా రాలేదు చూడండి నేను వీడియో తీయకుండా వేసిన అక్షరాలు చాలా నీట్గా వచ్చాయి ఒక చేత్తో బ్యాలెన్స్ చేస్తూ వేశాను కాబట్టి క్లారిటీగా రాలేదు ఇప్పుడు నేను చూపిస్తున్న అక్షరాలన్నీ కూడా నేను వేసి చూపిస్తున్నాను అన్నమాట టోటల్గా చూడండి ఫ్రెండ్స్ ఈ అక్షరాలను మనం ఇలా జిగ్జాగ్గా వేసి వాళ్ళని ఇదేంటి డ ట త బ ఔ ఇట్లా మనం ఒక్కొక్క అక్షరాన్ని మనం వాళ్ళని జిగ్జాగ్గా వేసినప్పుడు గుర్తించమని అడగవచ్చు అన్నమాట నెక్స్ట్ మనం ఇంకో యాక్టివిటీ ఏం చేయొచ్చు అంటే ఇలా మనం కార్డ్స్ తీసుకున్నాం కదా ఈ కార్డ్స్ మీద కూడా వీటిని మనం స్టాంప్స్ వేయించవచ్చు ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను ఈ కార్డ్స్ మీద కూడా స్టాంప్స్ వేయించవచ్చు ఓకే ఆ నెక్స్ట్ అక్షరాన్ని కూడా మనం వేరే కార్డు తీసుకొని దాని మీద ముద్రించవచ్చు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు ఇట్లాంటివి అంటే ఇలా చేసిన అక్షరాలను కూడా వాళ్ళు తొందరగా మర్చిపోరు అన్నమాట ఎస్ ఇప్పుడు దీన్ని మనం వాళ్ళ ద్వారా గుర్తించిన అక్షరాలని మనం ఇలా పదాలుగా కూడా వాళ్ళని వాళ్ళని చదివించడానికి అవకాశం ఉంటుంది ఆ లా అలా అని వాళ్ళు ఇంకా ఇలా ప్రింట్ చేసిన అక్షరాలని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట ద చ ద మనం అక్షరాలతోనే పదాలను తయారు చేయొచ్చు అన్నమాట చ ద రం అలా చదరం ఇలా మనం ఈ స్టాంప్స్ ద్వారా వేసి నేర్పించినట్లయితే వాళ్ళకి బాగా గుర్తుండిపోతాయన్నమాట ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ టీఎల్ఎం ద్వారా వాళ్ళు నేర్చుకోవడం అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను లోకాస్ట్లో మీకు ఉపయోగపడే వీడియోలను చేయడాని కోసం ఆసక్తి చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఈ వీడియోని మీరు చూసే వదిలేయకుండా మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేసి ఇలాంటి మంచి వీడియోల్ని అందరికీ ఉపయోగపడేలాగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ మీ తరగతి గదుల్లో ఈ కృత్యాన్ని ఉపయోగిస్తారు కదూ థ్యాంక్స్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్